ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అది అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం, కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుంది అని ఒక వే, అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు, బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి, నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను, ఇదేంటి కేసు, ఇదేం అర్జెంటు కేసు అంటే 1 ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే దానికి. సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేటర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని